పసుపు రైతుకి పండిన పసుపు మాక్సిమం మన నిజామాబాద్ నిర్మల్ ఫుట్పాత్ జగిత్యాల జిల్లాలు పడుతుంది కాబట్టి అక్కడి నుంచి ట్రైన్లలో ఎక్స్పోర్ట్ మొదలైపోయింది. ఆ ఎక్స్పోర్ట్ మొదలైతుంటే ఆ సమయంలో ఇంపోర్ట్ బ్యాన్ చేసినందుకు 1000 రూపాయలు స్ట్రైట్ అవే పెరిగింది పోయిన సంవత్సరం. ఇవాళ 55 రూపాయలు కిలో రైతుకు వస్తుంటే 60 రూపాయలు వేసుకోండి, 6000 రూపాయలు క్వింటల్. 60 రూపాయలు వస్తుంటే కిలోకి దాన్ని పౌడర్ చేయడము, ప్రాసెస్ చేసి పౌడర్ చేయడము, ప్యాకేజింగ్ చేయడము, వీటన్నిటికి ఖర్చు 24 రూపాయలు అవుతుంది కిలోకి. 84 అయింది మా అంటే 30 రూపాయలు వేసుకోండి, 90 రూపాయలు వేసుకోండి. అదే పసుపు ఎక్స్పోర్ట్ అవుతుంది, ప్రపంచంలో వండేదంటే ఇండియాలోనే వండుతున్నది. ప్రపంచంలో ఎవరు పసుపు వాడాలని ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. అమెరికాకి మన నిజామాబాద్ నుంచి బాంబేకి పోవాలా, ఐసీడీ కంటైనర్ల ద్వారా పోతే 40 ఫీట్ల కంటైనర్ కి ఒక్క కంటైనర్ల 27 టన్నులు వస్తుంది. 40 ఫీట్ కంటైనర్ల ఒక్క కంటైనర్ బాంబే చేరాలంటే 50000 రూపాయలు ఫీజు, ఐసీడీ ఫీజు. అంటే కిలోకి 18 పైసలు అయింది, 20 పైసలు వేసుకోండి రౌండ్ ఫిగర్. పోర్ట్ హ్యాండ్లింగ్ చార్జెస్ అక్కడ బాంబేలో పడవెక్కేనీకి కంటైనర్ పడవెక్కేనీకి కిలోకి 8 అన్న 50 పైసలు. బాంబే నుంచి న్యూయార్క్ పోతానికి, అమెరికా పోతానికి 3950 డాలర్లు కంటైనర్కి. 40 ఫుట్ కంటైనరు 3950, కేజీకి ఎంత అయిందండి? 3950 అంటే 2 లక్షల, ఇవాళ ఉన్న రేటు 74 75 ఉన్నది, 2,91,115 రూపాయలు అమెరికాకి చేరుతుంది కంటైనర్. 27 టన్నులు, టన్నుకి 10,782 రూపాయలు, కేజీకి 10 రూపాయల 80 పైసలు. అమెరికా చేరుతుంది నిజామాబాద్ పసుపు 10 రూపాయలు 80 పైసలు. దానికి మీరు పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఆటాన్ వేసుకోండి, బాంబేకి బాంబేకి చేరుతానికి 20 పైసలు వేసుకోండి, 70 పైసలు వేసుకుంటే 10 రూపాయలు 11.5 రూపాయలు. అమెరికా పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ రూపాయి వేసుకోండి, 12.5 రూపాయలు. అమెరికాల నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, ఈ నుంచి నిజామాబాద్ నుంచి బాంబే 700 కిలోమీటర్లు ఉంటే 20 పైసలు అవుతున్నది. ఆడ కూడా ట్రైన్లలోనే తిరుగుతుంది. రూపాయి వేసుకొని 2 రూపాయలు వేసుకొని 3 రూపాయలు వేసుకోండి, 15 రూపాయలు రైతుకి 60 రూపాయలు వస్తున్నది. ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ కి 30 రూపాయలు అవుతున్నది. 12-15 రూపాయల అమెరికాల ఏ ప్రాంతానికైనా చేరుతున్నది. 45-60-105 రూపాయలు అమెరికాకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్యాకేజింగ్ అనుకోరు, ఇంకా 10 రూపాయలు వేసుకోరు, అసలు అసంభవం. ఇంకా 10 రూపాయలు వేసుకోరు, 115 రూపాయలు. అమెరికాలో సామాన్యుడు ఇదే పసుపు కొనే ధర $14 అంటే సుమారు 1100 రూపాయలు. తెలంగాణ ఫార్మర్ సూసైడ్ థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎందుకు చేసుకుంటున్నాయా తెలంగాణలో రైతు ఆత్మహత్య? ఇవాళ కేసీఆర్ ఎందుకు ఈ ఉద్యమానికి, ఇది ఫేక్ ఉద్యమం, ఏజెంట్ కమిషన్ ఏజెంట్ల ఉద్యమానికి కేసీఆర్ ఎందుకు వత్తాసు పలుకుతున్నాడు? ఈ ఏజెంట్లకి, ఈ బ్రోకర్లకి, మిడిల్ మ్యాన్ బ్రోకర్లే అంటారు, ఈ బ్రోకర్లకి కేసీఆర్ లాంటి పొలిటీషియన్లు చీఫ్ బ్రోకర్. హీఈస్ నాట్ అ చీఫ్ మినిస్టర్, హీఈస్ ద చీఫ్ బ్రోకర్ ఆఫ్ దిస్ స్టేట్. ఏమంటాడే కార్పొరేట్, ఇలా ఆయన కంప్లైంట్ ఏంటి?
కార్పొరేట్ అయిపోయింది ఆ వ్యవస్థ అంతేనా మిత్రులు అడుగుతున్న ఆయన కంప్లీట్ అయితే ఎందుకు ఎందుకు ఉద్యమం కేటీఆర్ కేసీఆర్ ఎందుకు ఉద్యమిస్తున్నారు ఇవాళ బంద్ పెట్టించారు ఒఫీషియల్ బంద్ గవర్నమెంట్ చేయబడుతున్న బంద్ ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలు మరి కేసీఆర్ కంట్ల నులుసు పడితే కార్పొరేట్ క్లినిక్ కావాలి అది ఢిల్లీలో కావాలి వాళ్ళు హైదరాబాద్ డాక్టర్లు వణికిరారు మళ్ళా కేసీఆర్ దగ్గు సర్జీ వస్తే యశోద హాస్పిటల్ కావాలి కార్పొరేట్ హాస్పిటల్ కావాలి కేటీఆర్ కొడుకు చదువుకుంటకు ఓక్ రిడ్జ్ కావాలి స్కూలు కార్పొరేట్ స్కూల్ కావాలి కేసీఆర్ తిరిగే కారు టయోటా ప్రాడా కావాలి టయోటా కార్పొరేట్ వ్యవస్థ కాదా హరీష్ రావు కవిత సంపాదించిన అవినీతి సొమ్మంతా ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే కార్పొరేట్ కాలేజీలు కావాలి మన విలువని విషయమా కార్పొరేట్ కాలేజీలో ఇన్వెస్ట్మెంట్లు లేవా పోలీస్ హెడ్ క్వార్టర్ కార్పొరేట్ స్టైల్లో ఉండాలి ఫైనల్ గా కేటీఆర్ శుక్రవారం శనివారం తాగి దందనాలు ఆడాలంటే కూడా కార్పొరేట్ స్టైల్లో పార్టీలు కావాలి కేసీఆర్ కార్పొరేట్ స్టైల్లో వ్యవసాయం చేయాలి కార్పొరేట్ స్టైల్లో కార్పొరేట్లకి అమ్ముకోవాలి ఉత్పత్తులు ఆయన వ్యవసాయ క్షేత్రంలో నుంచి మరి రైతులు పిల్లగాళ్ళ కార్పొరేట్ కాలేజీలు వద్దా రైతుల గరీబ్ రైతుల పిల్లగాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి బీమార్లు వస్తే కరోనా వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఇలాజ్ చేసుకోమని ఆయుష్మాన్ భారత్ తెచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళకు కూడా కావాలి వాళ్ళకు కూడా కార్పొరేట్ కాలేజీలు కావాలి కార్పొరేట్ హాస్పిటల్ కావాలి దానికి తగ్గట్టు సంపాదన ఉండాలంటే ఇలా కార్పొరేట్లు కూడా కేసీఆర్ పొలంలో ఉన్నట్టు ప్రతి గరీబ్ రైతు పొలంలో కోరాలి వీనంత దుర్మార్గుడు ఉంటాడా ప్రపంచంలో ఎందుకు రైతు కష్టపడి పొద్దనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి తిప్పలు పట్టుకుంటా పెస్టిసైడ్లు కొట్టుకుంటా నువ్వు ఇచ్చే సీడ్లు ఏమో మొలకలెత్తాయి సోయా ఏమంటావు మొలకలెత్తాయి టైంకి కొనుగోలు చెయ్యవు సన్నాలు ఏమంటావు ధర ఇస్తా అంటావు ఇయ్యవు మొక్కకి కొనుగోలు కేంద్రాలు పెట్టవు రంగు మార్చే ధాన్యం కొనుగోలు చెయ్యవు అకాల వర్షాలు వస్తే నువ్వు ఇన్సూరెన్స్ పెట్టవు క్రాప్ ఇన్సూరెన్స్ కేంద్రం పెడితే పెట్టనీయవు ఎర్రజొన్నల రైతులు పసుపు రైతులు మక్క రైతులు రోడ్డెక్కుతేనేమో నువ్వు ఫామ్ హౌస్లో అంటావు ఇవాళ ఎవడో పంజాబ్ అట హర్యానా అట ఆడ రైతులలో కాదు ఆడ కమిషన్ ఏజెంట్లు రోడెక్కితే నీ నువ్వు నీ కొడుకు రోడెక్కుతారు నువ్వు నీ కొడుకు రోడెక్కుతారు ఇలా ఆడ పంజాబ్ హర్యానాడు కనబడతాడు ఆంధ్రోళ్ళ కారుకి ముళ్ళు గుచ్చుకుంటే కేసీఆర్ పంటితోటి తీస్తా అన్నాడు వాళ్ళు తీపించుకోరు వాళ్ళకి తెలుసు వాళ్ళ కాళ్ళ గుణపం గుచ్చిందే ఇలా ఆయన తిన పంటితో తీస్తారా కొడతాడా అనే డౌట్ ఆంధ్రోలకి ఈయనకి వీటన్నిటికీ రోడెక్కుతందుకేమో ఓపిక వస్తుంది వీటన్నిటికీ రోడెక్కుతందుకేమో ఓపిక వస్తుంది మన రైతులు అంకాపూరు నిర్మలు మహబూబ్ నగర్ నల్గొండ తెలంగాణ రైతాంగం నీ రైస్ మిల్లర్లు అందరూ వీళ్ళందరి దగ్గర వరికి తరువు పడుతుంటేనేమో 10-10% తరువు పడుతుంటేనేమో నీకు రోడ్ ఎక్కబుద్ది కాదా నువ్వు రైస్ మిల్లర్లకి బ్రోకర్ ఇవి కాదా నువ్వు పోల్ట్రీ వ్యవస్థకి బ్రోకర్ ఇవి కాదా కేసీఆర్ కంటే పెద్ద బ్రోకరు రైతుల రక్తం దాగుకుంటా పైసలు సంపాదించే మనిషోడని ఉన్నాడంటే ప్రపంచంలో ఈనాటి హీనమైనోడు కూడా ఈయనంత పాపం చేయడు రైతుల రక్తం దాగేటోడు మనిషోడని ఉన్నాడంటే రాక్షసుడు ఇలా అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కుటుంబ సభ్యుడు నీకు ఎన్ని ఎగ్జాంపుల్ ఇవ్వాలి